ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామివారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వ పాపహరణి సకలాభీష్ట ప్రదాయిని అయిన అమ్మవారి నామ అవతార మహిమను ఎంతో ఆసక్తికరంగా వివరిస్తున్న పెద్దలు శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ అమ్మవారి వైభవాన్ని తెలిపే ఆ దేవి మహత్యంలోని తదుపరి ఘట్టాలను వివరింపమని కోరుతున్నాను. शत्रुमुख मुखं भोजवन हंसवधूर्ममा मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती. परस्पर तपस्संपत् फलायित परस्परौ प्रपंच माता पितरौ प्रांचौ जायापतिस्तु महा. ध्यायेयं रत्नपीठे शुककलकपठितं चुन्वती श्यामलाङ्गी. ध्यायेयं रत्नपीठे शुककलकलितं चुन्वती श्यामलाङ्गी. न्यस्तैकाङ्घ्रिं सरोजे शशिशकलधरां वल्लकीं वादयन्तीं. कल्हाराबद्धमालां नियमितविलसच्चोलिकां रक्तवस्त्रायाम् न्यस्तैकाङ्घ्रिं सरोजे शशिशकलधरां वल्लकीं वादयन्तीं. कल्हाराबद्धमालां नियमितविलसच्चोलिकां रक्तवस्त्रां मातङ्गीं मातङ्गीं मातंगीं मातंगीं शंखपात्रां मधु मधुर मदरा मधुर मधु मदां. मातंगीं शंखपात्रां मधुर मधु मदां चित्रकोद्भासि भालां. मातङ्गीं शङ्खपात्रां मधुर मधु मदां चित्रकोद्भासि भालां. मातङ्गीं शङ्खपात्रां मधुर मधु मदां चित्रकोद्भासि माल भालां. श्रीमात्रे नमः. శ్యామలాంగి అయినటువంటి పచ్చని రంగులో విలసిల్లుతున్నటువంటి తన చేతిలో ఉన్నటువంటి చుకము చిలుక ఏదైతే ఉందో ఆ చిలుక పలుకులని శ్రద్ధగా వింటూ తాను కూడా మధుర మధురంగా ఆలపిస్తూ ఆ చిలుకతో ఆలపిస్తూ చంద్రవంకని తన యొక్క కిరీటమునందు ధరించి చేతిలో వీణని పెట్టుకుని ఆ వీణ మీద రాగాలు మృదు మధురంగా ఉన్నటువంటి తన యొక్క వేళ్లతో మీటుతూ ఉన్నటువంటి కల్హార పుష్పములచే రచయింపబడినటువంటి మాలని పుష్పమాలని ధరించి ఎర్రని వస్త్రములు ధరించినటువంటిది రవికి ధరించినటువంటి ఆ యొక్క మాతంగి అనేటువంటి ఆ పరాశక్తి పరదేవత ఎవరైతే ఏదైతే ఉన్నదో ఆమెని మృదు మధుర మధుమద మధురమైనటువంటి తేనెని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి చిత్రమైనటువంటి తిలకముని ధరించినటువంటి ఆ యొక్క
తిలకముని నుదుట ధరించినటువంటి ఆ జగజ్జనని మనసారా ధ్యానిస్తూ నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క ధ్యాన శ్లోకము యొక్క అర్థం అన్నమాట. సాక్షాత్తు ఆ పరదేవతే మధురలో మీనాక్షిగా అవతరించింది, చేతిలో చిలుకను పెట్టుకుందన్నమాట. ఆవిడ మాతంగి శ్యామల పచ్చగా ఉంటుంది, పచ్చ రాయితో చేయబడినటువంటి విగ్రహం అది అమ్మవారు, మీనాక్షి అమ్మవారు. అంతా ఇప్పుడు లభించదన్నమాట. ఆ కాలంలో కొన్ని యుగాల క్రితము ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మరకత మణి చేతనే చేయబడినటువంటి ఆ యొక్క మీనాక్షి అగ్గిల శ్యామల శుకశ్యామల మాతంగి అని ఏ యొక్క శ్యామలా దండకాన్ని చెప్తూ మాతంగి మదశాలిని అని చెప్పాడో ఆ మాతంగిగా స్వరూపంతో అక్కడ ఆవిర్భవించినటువంటి ఆ జగజ్జననికి మనసా అభివాదం నమస్కరిస్తూ తదుపరి ఘట్టాన్ని మనం తెలుసుకుందాం. ఈ రోజున ఆ యొక్క భవానీ దేవి యొక్క స్వరూపాల్ని శుంభ నిశుంభ రాక్షస అసుర మర్దనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విధంగా చెండముండులు ఇద్దరూ కూడా అమ్మవారి యొక్క చేతిలో హతులైన తర్వాత సైన్యమంతా చెల్లా చెదురైపోయి మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. చాలా మందిని కాళి కబళించింది అన్నమాట. ఈ విధమైనటువంటి ఒక పరాజయానికి గురైనటువంటి శుంభ నిశుంభులిద్దరూ కూడా మహోగ్రులైపోయారన్నమాట. అందులో వెంటనే వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు, సన్నాహాలు చేస్తున్నారు, తమ యొక్క సైన్యాన్ని అంతా కూడా సమకూర్చుకున్నారు. శుంభుడు వెంటనే కోటి కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ఆయా లోకముల్లో ఉన్నటువంటి రాక్షసులు అసురులందరినీ కూడా పిలిచాడు. కోటి వీర్యాణి పంచాశత్ 50,000 కోట్లు సైన్యాన్ని అసురాణం కులాని 1000 కులాని ధౌమ్రాణం ధూమ్రుడు ధౌమ్రులు కాలకులు కాలకేయులు దౌహృదులు మౌర్యులు మొదలైనటువంటి సమస్త విధమైనటువంటి అసుర జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచాడనమాట. తక్షణము రావాల్సిందిగా ఎమర్జెన్సీ అని చెప్తారు కదా, ఎమర్జెన్సీలో పిలిచాడు అనమాట. తక్షణము బయలుదేరి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించంగానే ఆజ్ఞను విని సమస్త దేవతలు అసురులందరూ కూడా వచ్చి చేరారు. యుద్ధాయ సజ్జాహ అందరూ కూడా సన్నద్ధులు కండి అని చెప్పాడు. ఇత్యాజ్ఞప్య అసురపతి శుంభో భైరవ శాసన నిత్యకామ మహాసైన్య సహస్రై బహుభిర్వృత సహస్ర విధములైనటువంటి అసురుల చేత అసురుల యొక్క సైన్యాన్ని సమకూర్చుకుని ఆ యొక్క చండిక ఉండేటువంటి స్థలానికి వచ్చాడు. అతి భీషణమైనటువంటి ధనుర్బాణాదులు ధరించినటువంటి వివిధ ఆయుధములతో చండ ప్రచండులుగా ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా అక్కడికి అసురులందరూ రావడం జరిగింది. వాళ్ళని చూడంగానే సింహముతో పైన ఉన్నటువంటి ఆ యొక్క భవానీదేవి ఆ యొక్క జగన్మాత ఒకసారిగా అట్టహాసం చేసింది. తత సింహో మహానాదం సింహము కూడా గర్జించింది, దిక్కులు పికటిలేలాగా ఒకసారి గర్జించింది. అమ్మవారు మీ అందరికీ కూడా ఈ దెబ్బతో అంతము, మీరు మృత్యువు రాబోతోంది అనేందుకు సూచనగా ఘంటానాదం చేసింది. అందుకనే ఘంటానాదం చేయాలన్నమాట. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం, రాక్షసులందరికీ ఘంటానాదం వినబడితే చాలు, వాళ్ళందరూ కూడా నశించిపోతారన్నమాట, పరిగెత్తి పారిపోతారు. కొంతమంది ఆ ఘంటానాదం వల్ల ఇంట్లోకే రారు. అందుకనే గృహంలో ఎప్పుడూ కూడా ఘంటానాదము ఉండాలి, గంట ఉండాలి. పురోహితులు వాళ్ళు వచ్చినప్పుడు గంట ఏదేని వెతకూడదు, అలాగే ఘంటానాదము చేయాలి. ఘంటాస్వనేన తన్నాదం అంబికా ఉపబ్రహ్మయ్యత అమ్మవారు
వెంటనే ఘంట వాదించింది. మూడు లోకాలకి వినబడింది ఆ యొక్క ధ్వని. నాదాపూరిత దింగ్ముఖ అంటాడు, దిక్కులు పిక్కటిలేలాగా ఆ యొక్క నాదనము, ఆ ఘంటానాదాన్ని చూసి, ఆ సింహనాదాన్ని చూసి కాళికి కూడా, కాళీదేవికి కూడా ఒక ఆశ వచ్చింది. ఆవిడ కూడా విస్తారితాననా అని నోరు తెరుచుకుని కూర్చుంది. వీళ్ళందరినీ పెంకడం కోసం, దేవి యొక్క ఆజ్ఞ కోసం కాచుకుని కూర్చున్నది అనమాట. ఈ విధంగా ఒక పక్కన అమ్మవారు, సింహము, మహాకాళి, ఆ కాళీదేవి కూడా అక్కడ పక్కన ఉన్నది. వీళ్ళు ముగ్గురే ఇప్పుడు. అది సింహము పోతే వీళ్ళిద్దరు, కాళీ, అమ్మవారు అలా ఉండడం చూసి వెంటనే ఏతస్మిన్నంతరే భూప వినాశాయ సురద్విషాం, ఇంతటి రాక్షస సేన ఉంది కాబట్టి అమ్మవారు ఒక్కతే చాలు, కానీ వాళ్ళకి అమ్మవారి యొక్క మహిమ చూపించాలి అనడం కోసం ఆయా దేవతలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు, వాళ్ళ యొక్క పరాక్రమం ఏదైతే ఉందో అది స్త్రీ రూపాన్ని ధరించి బయటికి వచ్చిందనమాట. ఆయా దేవతలకి స్త్రీ రూపాన్ని ధరించి వారి యొక్క శక్తి అంతా కూడా ఒక చోట పుంజీభూతమయ్యి బయటికి వచ్చింది ఆ క్షణంలో. అలా బ్రహ్మేశ కుహ విష్ణూనాం చ ఇంద్ర తథా ఇంద్రస్య శక్తయః శరీరేభ్యః వినిష్క్రమ్య తద్రూపస్థై చండికామ్యయుః. విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి లక్ష్మీదేవి బయలుదేరింది, విష్ణు శక్తి. అలా బ్రహ్మాణి అని పేరు అనమాట. బ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, అలా ఆ శక్తి అమ్మవారుగా అవతరించిందనమాట. బ్రహ్మాణి దేవతగా అవతరించింది. పరమేశ్వరుని యొక్క శక్తి, శివుని యొక్క శక్తి అక్కడికి వచ్చి మాహేశ్వరి శక్తిగా అవతరించింది. ఈ విధంగా హంసయుక్త విమానాగ ఆ బ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ బ్రహ్మాణి అనే రూపంతో అలా స్ఫటికమాల అక్షసూత్రాన్ని, కమండలు, పుస్తకములను ధరించినటువంటిదై కమండలముతో కూడి హంసవాహనగా అవతరించిందనమాట అమ్మవారు. ఆ హంసవాహనగా అక్షసమాల మొదలైనటువంటి ధరించినటువంటి తల్లి ఆ యొక్క బ్రహ్మాణి అని పేరు అనమాట. అందరూ కూడా లోకంలో ఇప్పుడు ఉన్న ఒక పత్రికలు కానీ మిగతా బ్రాహ్మణి అనేస్తున్నారు. అంటే బ్రాహ్మణి అంటే అర్థం వేరు, బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని యొక్క భార్య అని అర్థం. బ్రహ్మాణి అని పేరు, బ్రహ్మాణి, బ్రహ్మజనని అని లలితా సహస్రనామంలో వస్తుంది. కాబట్టి దీన్ని బ్రహ్మాణి అనాలి, తప్పుగా మనం ప్రొనౌన్స్ చేయకూడదు, ఉచ్చారణ చేయకూడదు. పత్రికల వాళ్ళు సైతం అట్లాగే వేస్తారు, బ్రాహ్మణి అని వేస్తారు, బ్రహ్మాణి, బ్రహ్మజనని. ఆ బ్రహ్మాణి అక్కడ హంసవాహనయ్యి అవతరించింది. అలాగే మాహేశ్వరి వృషారూఢ మహేశ్వరుని యొక్క పత్ని అయినటువంటి ఆవిడ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి త్రిశూలము ధరించి పెద్ద పెద్ద మహాసర్పములను ధరించి, సప్తములని సర్పములని ఆభరణముగా ధరించి చంద్రరేఖని తన యొక్క శిరస్సునందు ధరించినటువంటి ఆవిడే మాహేశ్వరి అనేటువంటి దేవతగా అక్కడ అమ్మవారు అవతరించింది. అలాగే కౌమారి విష్ణు చెప్పాము, కౌమారి శక్తి హస్తాచ కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆయన యొక్క శక్తి ఆయుధంతో కూడినది మయూర వాహనగా, మయూరము అంటే నెమలి మీద నెమలి వాహనంగా చేసుకుని అక్కడ యుద్ధం చేయడానికి అవతరించింది. గుహరూపిణి, గుహుడు అని పేరు సుబ్రహ్మణ్య స్వామికి. అగ్నిభూహు గుహ అని పేరు అనమాట. కాబట్టి ఆవిడే గుహరూపిణి, కౌమారి అని పేరు. ఆ శక్తిగా అవతరించింది. అలాగే విష్ణుమూర్తి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి గరుడము, గరుడ వాహన అయి శంఖ చక్రాయుధములతో, గదాద్య ఆయుధములతో కూడినదై అక్కడ వైష్ణవీదేవి అవతరించింది, దేవిగా అవతరించింది. శంఖ చక్ర గదా శార్ంగ ఖడ్గ హస్తాభ్యుపాయయౌ, ఆ లక్ష్మి, ఆ యొక్క లక్ష్మీదేవి అలా అవతరించింది అనమాట, వైష్ణవి శక్తి. అలాగే యజ్ఞ వరాహము ఏదైతే ఉందో, మహావిష్ణువు యొక్క అవతారము, విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి వరాహము, యజ్ఞ వరాహము అని పేరు. యజ్ఞము నుంచే
ఆవిర్భవించినది కాబట్టి యజ్ఞవరాహ స్వామి అని పేరు. ఆ యజ్ఞవరాహ స్వామి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వారాహి అనేటువంటి ఆ స్వరూపంతో, ఆ యొక్క వరాహ స్వరూపంతో, అడవి పంది యొక్క స్వరూపంతో ముఖం కలిగదై ఆ యొక్క దంతములతో కూడినదై ఆయుధములతో ఆ శక్తి వారాహి అనేటువంటి శక్తి ఆవిర్భవించింది. అలాగే నృసింహావతారము ఎత్తినటువంటి మహావిష్ణువు, ఆయన నృసింహుడు. ఆ నృసింహుని యొక్క శక్తి ఏదైతే ఉందో, ఏ యొక్క నృసింహుని యొక్క జటా జూటం జూలు, ఆ జూలుని దులపంగానే దులుపుతున్నప్పుడే ఆయన అవతరించినప్పుడు నక్షత్రములన్నీ రాలి కింద పడ్డాయి అన్నమాట. అలా ఆకాశం అంతా గజగజలాడిపోయింది, నక్షత్రములన్నీ ఊడి కింద పడ్డాయి, రాలిపోయినాయి. అటువంటి శక్తి గలటువంటి నృసింహుని యొక్క శక్తిగా నారసింహి, సింహము యొక్క ముఖముతో నారసింహి ఏర్పడింది అన్నమాట దేవత, ఆ యొక్క అమ్మవారు. వజ్రహస్తా తథే ఇంద్రాణి, ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి ఐంద్రీ శక్తి, ఆ శక్తి ఇంద్రాణి అనే యొక్క ఆ యొక్క వజ్రహస్తా తథే ఇవ ఇంద్రి గజ రాజోపరిస్థిత ఐరావతాన్ని ఎక్కి సహస్ర నయనములతో కూడినటువంటిదై ఇంద్రశక్తి అయినటువంటిది అక్కడ వచ్చిందనమాట, అవతరించింది. ఆ తరువాత ఇలా వివిధమైనటువంటి శక్తులు ఆవిర్భవించినాయి అనమాట అమ్మవారికి సహా. ఆవిడ దగ్గర నుంచి ఆవిర్భవించి ఆవిడలోనే లయమవుతున్నది. ఇదంతా మనం అనుకునేదనమాట, ఈ శక్తి వేరు ఆ శక్తి వేరు అని చెప్పి, అంతా ఆవిడే. శక్తి అనేదే ఆవిడే, ఏ శక్తి అయినా సరే. కాబట్టి ఆ దేవతల యొక్క శక్తి అనుకోకూడదు. దేవతల్లో దేవతలని విష్ణు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ఇంద్రాదులనంతా కూడా ఈవిడ శక్తి కలిగిన వాళ్ళుగా చేస్తోంది. ఈ పరాశక్తే వాళ్ళల్లో నివసిస్తోంది అనమాట, ఉండి వాళ్ళ చేత చేయిస్తోంది. కాబట్టి శక్తి ఇక్కడ ప్రధానం అనమాట. చండికా తతో దేవీ శరీరాత్తు నిష్క్రా వినిష్క్రాంతాతి భీషణ, చండికా శక్తిరత్యుగ్ర శివాశత నినాదిని. అన్యంతా వసురా శీఘ్రమ ప్రీత్యా చండికా. అందరు బయలుదేరండి ఈశాన. అలా ఆ శక్తులన్నీ ఉన్నప్పుడు మధ్యలో ఈశ్వరుడు ఉన్నట్టు, అక్కడ పరమేశ్వరుడు హిమాలయాల్లో ఉంటాడు కదా, ఆయన అక్కడ ఉన్నాడు. ఈశాన, ఈశానుడైనటువంటి వాడు ఈ శక్తుల చేత ఆవరింపబడి చుట్టూరా చేరినప్పుడు ఆయన అక్కడికి వచ్చాడనమాట. రాగానే ఆ శివుడు నమస్కరించాడు, శివుడిని పిలిచింది, అమ్మవారు పిలిచింది అనమాట పరాశక్తి. ఆ దేవి శరీరము నుంచి ఆవిర్భవించినటువంటి చండికాశక్తి అనేటువంటి అత్యుగ్రమైనటువంటిది శివాశత నినాదిని. వేయి నక్కలు ఒకేసారి అరిస్తే ఎట్లా ఉంటాయో అంత భయంకరమైనటువంటి అరుపుతో ఆవిడ చండికాశక్తి అయినటువంటిది ఆవిర్భవించింది. ఆవిర్భవించి వెంటనే ఆ మధ్య ఉన్నటువంటి పరమేశ్వరుని శివుణ్ణి పిలిచింది. పిలిచి ధూమ్ర జటిలం ఈశానం, ఆ అపరాజితాదేవి ఆ తల్లి పిలిచిందనమాట. పిలవంగానే ఆయన నమస్కరిస్తూ అక్కడికి వెళ్ళాడు. అపరాజిత అనగానే మీ ఆజ్ఞ తల్లి, ఏమిటి మీ ఆజ్ఞ అని అడిగాడు. ఆవిడ వెంటనే చెప్పింది, దూతత్వం గచ్చ భగవన్ పార్శ్వం శుంభ నిశుంభయో బ్రూహి శుంభం నిశుంభంచ దానవావతి గర్వితౌ ఏ చాన్యే దానవాస్తత్ర యుద్ధాయ సముపస్థితా. ఒరీ రాక్షస నువ్వు కూర్చో అని చెప్పి వాళ్ళని ఒక్కసారి తలుచుకుంది అనమాట. కోపం వచ్చింది, కోపం రాగానే ఇక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి శివుణ్ణి ఆజ్ఞాపించింది అనమాట. ఏ భగవన్, దూతత్వం గచ్చా, నువ్వు దూతగా ఇప్పుడు రాక్షసుడు శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళాలి, నిన్ను నియోగిస్తున్నాను కాబట్టి నువ్వు తక్షణం వెళ్ళి శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హితం బోధించి నా మాటలుగా వాడి దగ్గర చెప్పు, వాళ్ళ దగ్గర చెప్పు. ఏ చాన్యే త్రైలోక్యమింద్రో లభతాంతేవాసంతు అభిర్భుజ. త్రైలోక్యములు చల్లగా ఉండాలి, మీరు ఈ యొక్క యుద్ధాన్నంతా బలం బలగర్వం ఏదైతే ఉందో ఆ గర్వాన్ని వదిలిపెట్టి, యుద్ధకాంక్షని వదిలిపెట్టి
నా యందు ఇక్కడ విరోధాన్ని నాతో యుద్ధం చేసి నన్ను వశం చేసుకోవాలనేటువంటి ఆశతో కూర్చున్నారే, అటువంటి ఆశల్ని వదిలిపెట్టి క్షేమంగా ఉండండి, ఈ త్రిలోకాలని జీవింపజివ్వండి. యూయం ప్రయాత పాతాళం, వాళ్ళని తక్షణం ఇక్కడ ఖాళీ చేసి పాతాళానికి వెళ్ళమని చెప్పు. నా మాటగా చెప్పు, పాతాళానికి వెళ్తే ఇక్కడ జనులందరూ ముల్లోకాల్లో చక్కగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ సుఖశాంతులతో జీవించగలుగుతారు. కాబట్టి ఇలా మదగర్వముతో యుద్ధం చేద్దామని ప్రయత్నించకండి, అనవసరంగా చెడిపోకండి. నా చేత సంభరింపబడేటువంటి ఒక వాళ్ళుగా మీరు అవ్వద్దు. మత్ శివాహితే నవహ తదాగచ్చత దృప్యంతో, మీకు అలా యుద్ధం చేయాలనే కోరిక ఉంటే రండి, యుద్ధానికి రండి, తక్షణము రండి. నా దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చెల్లాచెదలు చేసి మీ రక్తమును తాగలరు, చీల్చి చెండాడగలరు. అలాగే మీరు చేయాలనుకుంటే, కావాలనుకుంటే, నశించిపోవాలనుకుంటే, నా చేతుల్లో సంహరింపబడాలంటే తప్పకుండా యుద్ధానికి రండి. ఎతో నియుక్తో తదా ఆగచ్చత దృప్యంతు మత్స్యవా పిశితేనవా, నా దగ్గర ఉన్నటువంటి యొక్క నక్కలన్నీ ఉన్నాయే వేటాడేటువంటివి, అన్నీ కూడా మీ యొక్క రక్తాన్ని తాగి తృప్తి పొందుగా పొందాలి అని చెప్పింది అనమాట. పొందగలదు ఎతో నియుక్త అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అక్కడ నియోగించింది అనమాట. అంటే శివుణ్ణి దూతగా నియోగించింది అమ్మవారు, నియుక్తుణ్ణి చేసింది. అందువల్ల అమ్మవారికి శివదూతి అని పేరు. అమ్మవారికి శివదూతి అని లలితా సహస్రనామంలో వస్తుంది. ఇది అనమాట, అది శివుణ్ణి దూతగా పంపించినటువంటి ఆ శక్తి, ఆ యొక్క అమ్మ అనమాట, ఆ పరాశక్తి తల్లి జగజ్జనని. శివదూతి యతో నియుక్తో దౌత్యేన తథా దేవ్యా శివ స్వయం, శివుడే సాక్షాత్తుగా దూతగా నియమింపబడ్డాడు కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క అవతారానికి శివదూతి అని పేరు. లోకేస్మిన్ శివదూతీతి లోకేస్మిన్ తతస్సాఖ్యాతి మాగత, ఖ్యాతి చెందింది అనమాట, ప్రసిద్ధి పొందింది. ఈ విధంగా ఆ దేవీలందరూ కూడా పరాశక్తులు, అమ్మవారి యొక్క శక్తులందరూ కూడా ఏకమయ్యి యుద్ధానికి ఆయత్తం అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక దూతని పంపించి సమాధానం అంటే రాజీ చేయడానికి, వాళ్ళ యొక్క వాళ్ళకి హితం చెప్పడానికి ఎప్పుడు కూడా దూతని పంపించాల్సినటువంటి ఒక కర్తవ్యం ఉంది అనమాట. చివరిసారిగా ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం చేద్దామని అలా చేశారనమాట. చెయ్యంగానే ఆయన కూడా వెళ్ళి చెప్పారు. చెప్పంగానే ఈశ్వరుడు ఈ విధంగా పరాశక్తి పరదేవత ఆదేశించింది, మీకు చెప్పమన్నది, మీ హితం కోరి చెప్పింది అని ఆవిడ చెప్పినటువంటి మాటల్ని చెప్పంగానే వెంటనే వాళ్ళకి కోపం వచ్చేసింది. ఎప్పుడు కూడా హితము ఎవరికి కూడా రుచించదు, అందులో దుష్టులకి దుర్జనులకి హితం అసలు రుచించదు అనమాట. అమరుషాపురితా జగ్ముహు ఎత్ర కాత్యాయని, అంతే వెంటనే బయలుదేరి వెళ్ళారు. ఆ రాక్ష ఆ యొక్క అసురులందరూ కూడా, అసుర సైన్యం మొత్తం కూడా కదిలి వెళ్ళింది. అలా ఉపదేశిస్తుందా ఒక స్త్రీ, మాకు ఉపదేశం చేస్తుందా? శుంభ నిశుంభుల్ని చండగుండుల్ని చంపినటువంటి ఆ యొక్క కాళి మహాకాళియే ఆవిడకి అసిస్టెంట్ గా ఉన్నదన్నమాట. అటువంటి పరాశక్తిని వీళ్ళు సాధారణంగా అనుకుంటున్నారు, తీసి పారేస్తున్నారు. ఒక ఆడది ఈ రకంగా చెప్పడం, దాని అంతు చూస్తాం చూడు అని చెప్పి బయలుదేరారనమాట. బయలుదేరి అక్కడికి వచ్చారు. వెళ్ళి ఆ దేవి దేవేర్ల మీద అందరి మీద కూడా బాణాలని కురిపించారు. కాళి చూసింది మహాకాళి. మహాకాళి వెంటనే వాళ్ళందరినీ అమాంతం అలా నోరు తెరిచి నోళ్లతో రథముతో సహా సారథులతో సహా మింగేస్తుంది. ఆ సరస్వతీదేవి అవతారంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాణి అనేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో, దేవి యొక్క అవతారము, పరాశక్తి యొక్క అవతారము, ఆ బ్రహ్మాణి దేవత తమ యొక్క కమండలములో ఉన్నటువంటి జలాన్ని ప్రోక్షించి అనేక వేల రాక్షసుల్ని సంహరించింది అనమాట. అంటే ఆ యొక్క మనం అనుకుంటాం కమండల జలంలో ఏమున్నది పెద్ద ఆ మహర్షి కదా, ఆయనకున్నది ఏంటి, దండము కమండలము, దాంతో ఏం చేయగలడు అని అనుకుంటాం.
మహర్షులు వాళ్ళందరికీ కూడా శాంతముగా సత్వగుణంతో కూడినటువంటి తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ కమండలమే ఆయుధం, ఆ కమండలములో ఉండేటువంటి జలమే వాళ్ళ ఆయుధం అన్నమాట. కాబట్టి ఎటువంటి శక్తివంతుడైనా సరే భయపడాల్సిందే. వశిష్ఠుడు అంతటి వాడు, విశ్వామిత్రుడు పోరాడడానికి ఒక కలహం వచ్చినప్పుడు ఒక దండాన్ని ఎదుర్కొండా పెట్టుకుని ఆ దండము నుంచి వేల మంది సైన్యాన్ని సృష్టించారనమాట. సృష్టించి విశ్వామిత్రుని యొక్క సైన్యానికి దీటుగా యుద్ధం చేసి అతన్ని పరాజితుణ్ణి చేసినటువంటి వాడు. కాబట్టి కమండలు జలాక్షేప హతవీర్యాన్ హతౌజస, ఆ కమండలము యొక్క జలముతో ప్రోక్షించి వాళ్ళ మీద విసిరంగానే ఆ జలాన్ని చల్లంగానే లక్షల మంది రాక్షసులు చనిపోయారు, అసురులందరూ కూడా. అలా పరిగెత్తి భయపడి వెళ్ళిపోతున్నారు. మాహేశ్వరి అనేటువంటి శివుని యొక్క అంశమైనటువంటి శక్తి త్రిశూలముతోనూ, అలాగే విష్ణుమూర్తి యొక్క శక్తి అయినటువంటి గరుడ వాహిని అయినటువంటి వైష్ణవీదేవి, ఐంద్రీదేవి ఇంద్రుని యొక్క దేవి, అలాగే మయూర వాహన అయినటువంటి కుమారస్వామి యొక్క శక్తి, వీళ్ళ కౌమారి అనేటువంటిది, వీళ్ళందరూ కూడా ఇదే కాక వరాహమూర్తి, వారాహి, అలాగే నారసింహి, వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ నాదాన్ని చేస్తూ ఆ రాక్షసుల్ని అసురుల్ని అందరినీ కూడా మట్టుబెట్టసాగారనమాట. శివదూతి చండాట్టహాసైహి అసురాః శివదూత్యభిదూషితాః పేతు పృథివ్యాం పతితాః. అక్కడికి రాక్షసులు కోట్ల మంది చనిపోతున్నారు ఈ అసురులందరూ కూడా. ఇప్పుడు ఏం చేయడం? మొత్తం సైన్యం నశించిపోతుంది, అధైర్యం వచ్చేస్తోంది, పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాక్ష ఈ అసుర సేన మొత్తం కూడా పారిపోవడానికి నిరుత్సాహపరులుగా అయిపోయి పరిగెత్తుతున్నారు. ఆ యొక్క సమయంలో పలాయన పరాన్ దృష్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్పే విధంగా రక్తబీజుడు అనే అసురుడు అక్కడికి వచ్చాడు. యోద్ధుమభ్యాయయు క్రుద్ధ రక్తబీజో మహాసుర. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. ఈ రక్తబీజుడు అగ్ని నుంచి ఆవిర్భవించిన వాడు, ముందర మనం చెప్పుకున్నటువంటి కరంభుడు అతను అగ్నిలో పడి మరణించినప్పుడు ఆ యొక్క దాంట్లోంచి ఆవిర్భవించినటువంటి వాడు, ఈ యొక్క వెలిసినటువంటి వాడు, ఉత్పత్తి అయినటువంటి మహాసురుడు, ఉగ్రమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుని దగ్గర నుంచి వరం పొందాడు. ఏమని వరం పొందాడు అన్నాడు, రక్తబీజుడని పేరు వాడికి. అతని శరీరంలో కింద పడేటువంటి రక్తం ఏదైతే ఉంటుందో, ఎవరైనా ఎవరితో అయినా యుద్ధం చేస్తూ అతని శరీరం మీద దెబ్బ తగిలి ఆ అసురుని యొక్క శరీరం నుంచి కారినటువంటి రక్త బిందువులు ఏవైతే భూమిని తాకుతాయో, ఆ రక్త బిందువుల నుంచి, ఒక్కొక్క రక్త బిందువు నుంచి వేల మంది రక్తబీజులు మళ్ళీ పుడతారు. కొన్ని వేల మంది ఇలా ఎన్ని బిందువులు పడతాయో రక్త బిందువులు, అన్ని బిందువుల నుంచి అన్ని వేల మంది రాక్షసులు ఉత్పత్తి అవుతారు, ఆ రక్త బీజులు ఉత్పత్తి అవుతారు అన్నమాట. ఈ విధమైనటువంటి వరాన్ని పొందాడు. అందువల్ల అతనికి రక్త బీజుడు అని పేరు అన్నమాట. రక్తం బీజం, రక్తమే విత్తనముగా కలిగినటువంటి, బీజంగా కలిగినట్టు ఆ దాంట్లోంచి ఆవిర్భవిస్తారనమాట. అందుకే రక్త బీజో రక్త బిందురి యదా భూమౌ పతంతి అస్య శరీరత, ఇతని శరీరము నుండి రక్త బిందువు భూమి యందు ఎప్పుడైతే పడుతుందో వేదిన్యాం తత్ప్రమాణ తదా అసురః. అలా వేల మంది అసురులు ఆ యొక్క ఒక్క రక్తపు బొట్టు నుంచే ఆవిర్భూతులవుతారు. ఇది ఆవిడ యొక్క వరము. ఇటువంటి మహాసురునితో యుద్ధం. ఇప్పుడు ఆ యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడు తన యొక్క ఆయుధాల్ని ప్రయోగిస్తూ ఆ దేవేరుల మీద అంతా, దేవతల మీద ప్రయోగించాడు. బ్రహ్మాణి, ఐంద్రి, వారాహి, నారసింహి, కాళీ మొదలైన దేవతల మీద ప్రయోగించంగానే ఐంద్రి అనే ఇంద్ర యొక్క కులిశము, ఏదైతే వజ్రాయుధం ఉందో ఆ వజ్రాయుధంతో మొట్టమొదటిగా కొట్టింది, ఆ రక్తబీజుని కొట్టింది అన్నమాట. కొట్టడం ఆలస్యం రక్తం కింద అలా ధారగా కింద పడింది, బొట్లు బొట్టుగా కింద పడింది.
కింద పడంగా పడడం ఆలస్యం యావంతః పతితాస్తస్య శరీరాద్ రక్తబిందవ ఎన్ని రక్తబిందువులైతే పడినాయో ఆ రక్తబిందువుల నుంచి అంతమంది వచ్చారన్నమాట ఉత్పన్నమయ్యారు తేజ వాళ్ళందరూ మళ్ళీ యుద్ధం చేస్తున్నారు వజ్రాయుధంతో కొట్టిందంటే సామాన్యమైనటువంటిది కాదు కదా మొత్తం వచ్చి పడ్డారు వేల మంది ఒక రక్తబీజుడిని సంపాదించుకుంటే వేల మంది రక్తబీజులు వచ్చారు ఇప్పుడు ఏం చేయడం అలా ఊరుకోకుండా ఇంద్రాణి ఆ ఐంద్రీ దేవత ఇంద్ర వజ్రాయుధంతో కొట్టంగానే ఈ యొక్క వైష్ణవీదేవి ఆవిడ చక్రాయుధంతో చక్రం ప్రయోగించింది వాడి మీద చక్రం కంఠాన్ని నరుకుతుంది అనుకుంది నరికి కింద పడింది కానీ కింద పడినటువంటి రక్తం నుంచి మళ్ళీ బోల్డంత మంది రక్త బీజులు అసంఖ్యాకమైనటువంటి రక్త బీజులు ఆవిర్భవించారు ఇలా ఆ మాతలు ఎవరైతే ఉన్నారో జగన్మాతలు ఆ మాతలందరూ కూడా మాతృమూర్తుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆయుధాలతో కొట్టబడిన వాడైనటువంటి ఆ రాక్షసుని యొక్క శరీరం నుంచి ఆవిర్భవించినటువంటి కింద పడినటువంటి రక్త బిందువుల నుండి కొన్ని లక్షల కోట్ల మంది రక్త బీజులు ఆవిర్భూతులయ్యారు ఉత్పన్నులయ్యారన్నమాట ప్రవాహ రక్తం పురుషాహ అక్కడి నుంచి రక్తము ప్రవాహంగా ఏరుగా ప్రవహించసాగింది అతని యొక్క శిరస్సు నుంచి ఏం చేయడం ఇప్పుడు దిక్కు తోచలేదు సహస్రజో జగద్వ్యాప్తం తత్ప్రమాణైర్మహాసురై మొత్తము ఆ ప్రాంగణము యుద్ధ రణరంగము మొత్తము కూడా రక్తబీజ మయమైపోయింది కొన్ని కిలోమీటర్లకి మైళ్ళ దూరంలో అలా అయిపోయింది ఎక్కడ చూసినా రక్తబీజులే ఏం చేయడం ఇప్పుడు అని అమ్మవారు ఆలోచించింది మాతృ కోప సమావిష్టో రక్తబీజో మహాసుర రక్తబీజుడు త్రిశూలం పట్టుకుని ఈ యొక్క మాతృమూర్తుల మీదకి వస్తున్నారు మళ్ళీ ఉత్పన్నం అవుతున్నారు దీన్ని చూసి అమ్మవారు చూసిందనమాట అమ్మవారు చూసి దీనికి ఏం చేద్దామని అలా ఒక్క క్షణం ఆలోచించింది తస్యాహ తస్య బహుధా శక్తిశూలాది పపాతయో వై రక్తుగా తేనా సంశతశోసురా తైహి వ్యాప్తమిదం సర్వము వ్యాపించి ఉండగా రక్తబీజుల చేత వ్యాపింపబడినటువంటి యుద్ధ భూమిని చూసి అమ్మవారు ఒక్కసారి కాళిని పిలిచింది ఏ కాళి అమ్మా ఇట్రామ్మా ఒకసారి అన్నది ఏ కాళీ విస్తారం వదనం గురు నీ యొక్క నువ్వేం చేస్తావంటే నీ నోటిని అలా తెలుసుకో నీ నాలికిని విస్తరింపజేయి విస్తరింపజేసి నేను ఎవరు ఏ రాక్షసునైతే ఏ అసురుని మీద ఆ రక్తబీజుడి మీద ప్రయోగిస్తానో ఆయుధాన్ని ప్రయోగిస్తానో ఆ ప్రయోగించిన వెంటనే అతని చేయి విరగడం కానీ చేయి తెగవేయడం కానీ కంఠము తెగవేయడం కానీ చేసినప్పుడు అక్కడి నుంచి అతని శరీరం నుంచి పడుతున్నటువంటి రక్త బిందువులు భూమికి అంటకుండా వెంటనే నాకేసేసేయాలి మొత్తం నువ్వు ఆ రక్త బిందువుల్ని అన్నిటినీ ఒక్క క్షణంలో నాకేసేయాలి అలా అతని యొక్క రక్తాన్ని మొత్తాన్ని తాగుతూ ఉండాలి నువ్వు ఒక్క చుక్క భూమి మీద పడనివ్వకూడదు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అతనికి రక్తం అంతా కూడా క్షీణించిపోతుంది శరీరంలో ఉండేటువంటి సమస్త రక్తము పోయిన తర్వాత అతను వెంటనే మరణిస్తాడు నేను ఆయుధ ప్రయోగం చేస్తాను కాబట్టి ఈ విధంగా నువ్వు చెయ్యమని చెప్పి ఒక ఉపాయాన్ని చెప్పింది అమ్మవారు మత్ శస్త్రపాత సంభూతాన్ రక్త బిందు నా రక్త బిందువులన్నింటినీ రక్త బిందో ప్రతీచత్వం వక్త్రేణ వేగినాం వెంటనే అట్లా పడడం ఆలస్యం నాకేసేయాలి ఒక్క బిందువు కూడా భూమి మీద పడనివ్వకుండా చేయాలి బొట్టు కూడా పడకూడదు ఇత్యుక్తా అని చెప్పంగానే కాళి ఆ ఆజ్ఞ కోసమే ప్రతీక్షిస్తున్నది అనమాట ప్రతీక్షణదైనటువంటి కాళీదేవి ఆ అమ్మవారు శూల ప్రయోగం చేయంగానే శూలము చక్రము గద అసి అంటే కత్తి అనమాట ఖడ్గము ఆ ఖడ్గములతో ఎప్పుడైతే కొడుతోందో ఆ చండికాదేవి ఆ ప్రయోగించినప్పుడు అతని యొక్క శరీరం మీద దెబ్బ తగలడం ఆలస్యం రక్తము కింద ప్రవహించడం ఆలస్యం వెంటనే మొత్తాన్ని కూడా తన యొక్క దీర్ఘమైనటువంటి అతి భయంకరమైనటువంటి ఎర్రని నాలికతో నాకేసింది ఒక్క
రక్తపు చుక్క కూడా భూమికి చేరనివ్వలేదు. తస్య ఆహతస్య దేహాత్ బహు సుస్రావ శోణిత ముఖే సముద్గతాయస్య రక్తపాత మహాసురపాతాన్ మహాసురా తాన్ చఖాదాథ చాముండా. చాముండాదేవి ఆవిడే కాళి అనమాట. చాముండా అని పేరు పెట్టింది కదా అమ్మవారు. చండముండులనిద్దరినీ కూడా సంహరించి బల్లి పశువులుగా తీసుకొచ్చి తనకి సమర్పించింది కాబట్టి ఆ దేవతకి చాముండి అని పేరు పెట్టింది. వాటి కూడా మైసూరులో చాముండేశ్వరి అని పేరు అనమాట. ఆ చాముండి అమ్మవారు అక్కడ ఆమె ఆవిడ పేరు పెట్టింది కాబట్టి ఆ చాముండి ఏం చేసింది మొత్తాన్ని కూడా నాశనం చేసి తాన్ చఖాదా శుభ్రంగా తినేసింది. వాళ్ళ యొక్క రక్త మాంసాదులని తినేసేసి రక్తాన్ని శుభ్రంగా తాగేసింది. ఆ తాగడం వల్ల వెంటనే కూడా ఒక్క చుక్క కూడా భూమి మీద రక్తం పడకపోయేసరికి ఆ రక్త బీజుని యొక్క ఆవిర్భవించిన రక్త బీజులు మొత్తము కూడా నశించారు. ఇక రక్త బీజుడు ఒక్కడే ఉన్నాడు. శరీరములో రక్తం లేదు. ఆయుధ ప్రయోగం వల్ల రక్తం అంతా క్షీణించింది. ఆ క్షణంలో అమ్మవారు ఆ త్రిశూలముతో శూలే దేవి శూలేన వజ్రేణ బాణీ అసిపి వివిధ ఆయుధాలను అతని మీద ప్రయోగించి ఆ రక్తపు బొట్టు ఒక్క బొట్టు కూడా లేకుండా చేసి పారేసింది ఆ రాక్షసుని. నీరక్తుడైనటువంటి రక్తవిహీనుడైనటువంటి ఆ రక్త బీజుడు తక్షణము భూమి మీద పడ్డాడనమాట. తన యొక్క తల చేతులు మొండెము మొత్తము ఖండించబడినటువంటి ఒక స్థితిలో అంతరించాడు. అతుడయ్యాడనమాట. ఆ పరాశక్తి యొక్క ఆ మాతృగణము యొక్క చేతిలో అతుడయ్యాడు. అతుడయ్యేటప్పటికీ ఆనందంతో ఆ దేవుడు ఆ వాళ్ళందరూ కూడా మాతృదేవతలు నాట్యం చేశారు. అలా రక్తబీజుని యొక్క వధము జరిగింది. దేవి యొక్క విచిత్రమైనటువంటి అత్యద్భుతమైనటువంటి రక్తబీజ వధము జరిగిందనమాట. ఆ విధంగా మహర్షి చెప్పేటప్పటికీ ఆహా ఆ రాజు చెప్పాడు. సురథుడు అనేటువంటి రాజు అలాగే సమాధి ఇద్దరు కూడా ఆనందించారు. ఆ బాగుంది చాలా. ఆ యొక్క పరాశక్తి యొక్క లీలల్ని వింటూ ఉంటే చాలా అత్యాశ్చర్యకరంగా ఉంది. ఆ రక్తబీజుని అతను పొందిన వరానికి తగ్గట్టుగా ఆ దేవి చేసినటువంటి ఒక ఉపాయము ఎలా సంహరించిన వింటే మాకు శరీరం అంతా పులకించిపోతోంది. ఆ తర్వాత ఏమైంది స్వామి అని అడిగారు. వెంటనే ఋషి ఇలా చెప్పసాగాడనమాట. వెంటనే రక్తబీజుడు ఇలా సంహరింపబడ్డాడనేటువంటి వార్త శుంభ నిశుంభులిద్దరికీ కూడా చేరింది అనమాట. చేరడం ఆలస్యం వాళ్ళకి విపరీతమైనటువంటి క్రోధం వచ్చింది. క్రోధం కలిగి క్రోధావేశపరులైనటువంటి ఆ యొక్క శుంభ నిశుంభులు వెంటనే దేవి ఆ యొక్క దేవి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి తన యొక్క మహత్తైనటువంటి చాలా కోట్ల మంది రాక్షసుల అసురుల యొక్క సైన్యంతో వచ్చి వివిధ ఆయుధాలతో ఆ దేవిని సంహరించడం కోసం దేవినితో యుద్ధం చేయడానికి వచ్చారు. అతాడయన్ మూర్ధి సింహం వచ్చి వెంటనే నిశుంభుడు వచ్చాడు. ఫస్ట్ నిశుంభుడు వచ్చి ఆ సింహము మీద తల మీద గట్టిగా ఒక కొట్టాడనమాట. తన యొక్క ఖడ్గముతో కొట్టేటప్పటికీ సింహము ఒక్కసారిగా సింహనాదం చేసి అమ్మవారి మీదకి రావడంతో అమ్మవారు చాలా కోపగించింది అనమాట. పరాశక్తి పరదేవత అయినటువంటి ఆ దేవత చిన్నే చర్మని గట్టేచు శక్తి చిక్షేప ఆవిడ మీదకి శక్తి అనే ఆయుధాన్ని వేశాడు. ఆ ఆయుధాన్ని కూడా ఆవిడ చక్రముతో సంహరించింది. ఆ యొక్క వైష్ణవి అనేటువంటి మాత ఎవరైతే ఉన్నారో ఆ వైష్ణవి చక్ర ప్రయోగం చేసి అతని యొక్క ఆ ఖడ్గాన్ని అతని యొక్క శక్తి ఆయుధాన్ని కూడా సంహరింపజేసింది, తునాతునకలు చేసింది. వెంటనే శూలాన్ని తీసుకున్నాడు. ఆ శూలాన్ని కూడా తునాతునకలు చేయంగానే గదని తీసుకుని బయలుదేరాడు. ఈ విధంగా వివిధమైనటువంటి ఆయుధాలతో అమ్మవార్ల మీదకి వస్తున్నటువంటి వాడి వివిధమైనటువంటి తన యొక్క సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని అంతా కూడా మట్టుపెట్టున్నటువంటి ఆ దేవి ఆ దేవతలు మాతృమూర్తులైనటువంటి శివదూతి మొదలైన వాళ్ళందరూ కూడా అట్ట అట్టహాసం అశుభం శివదూతి ఆ రాక్షసులందరినీ నాశనం చేస్తూ రారా నీ పరాక్రమాన్ని చూపించు. హే శుభ
ఏ నిశుంభ అని చెప్పి అమ్మవారు అక్క గట్టిగా ఒక పిలిచింది అనమాట, వాళ్ళని ఆహ్వానించింది. దురాత్మన్ తిష్ట తిష్టే దివ్యాజహార అంబిక యదా తదా అజయేత్యభీతం. అమ్మవారికి కోపం ఎక్కువ అవును ఎక్కువ అవును, దేవతలకి ఆనందంగా ఉందిట. ఆ సంభరిస్తోంది, తుంభరింపబోతోంది, జగత్తంతా కూడా ప్రశాంతం అవబోతోంది ఈ రాక్షసుల యొక్క సంహారం వల్ల, ఈ అసురుల యొక్క సంహారం వల్ల అని ఆనందాతిరేకంతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క దేవత శాంభవి అంటే శివుని యొక్క శక్తి అయినటువంటి ఆవిడే, గౌమారి, నారసింహి, ఐంద్రి, వైష్ణవి, బ్రహ్మాణి మొదలైనటువంటి సమస్త విధమైనటువంటి ఆ దేవతలందరూ కూడా ఆ మాతృమూర్తులు యుద్ధం చేస్తున్నారు. మొత్తము క్షీణించింది. క్షీణించంగానే ఇంకా అమ్మవారు నిశుంభుణ్ణి ఎట్లాగైనా సంహరించాలని చెప్పి తన యొక్క త్రిశూలముతో వేగముగా వచ్చి ఆ చండిక ఆ యొక్క శిరస్సుని ఖండించింది. నిశుంభుని యొక్క శిరస్సుని ఖండించింది. వాడు అలా కాళీదేవి మీదకి ఉరుకుదామని వచ్చాడు. వచ్చిన వేగంతో ఆ వేగంతో తల ఖండింపబడి, శిరస్సు ఖండింపబడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు అనమాట. ఖండం ఖండం చజక్రేన వైష్ణవ్యా దానవాకృతా, మిగతా సైన్యాన్ని అంతా కూడా ఆయా మాతృమూర్తులు సంహరించారు. ఈ విధంగా సంపూర్ణముగా ఆ యొక్క నిశుంభుని యొక్క సేన గాని నిశుంభుడితో సహా అందరూ మరణించడం జరిగింది అనమాట. ఈ విధంగా నిశుంభుడు నిర్మూలుడయ్యాడు, హతుడయ్యాడు అనమాట. హతుడయ్యేటప్పటికీ కోపం చెందినటువంటి శుంభుడు అమ్మవారి మీదకి శుంభాసురుడు వచ్చాడు. వచ్చి ఇక అమ్మవారితో చెప్పాడు, బలా బలేప దుష్టే త్వం మా దుర్గే గర్వమావ. నీకు బలం గర్వం ఎక్కువైపోయింది. బలా బలేప దుష్టే, ఏ దుష్ట దేవత, దుష్టురాల. అమ్మవారిని చూసి ఆ మాట అంటున్నాడు, బలం నీకు బలగర్వం ఎక్కువైపోయింది, ఎక్కువగా గర్వపడక, అహంకారం కూడదు. నేనే ఇంతమందిని చంపాను, రక్తబీజుని చంపాను, చండముండల్ని చంపాను అని విపరీతమైన గర్వంతో అహంకారంతో కళ్ళు మిళ్ళు తెలియకుండా ఉన్నావు, నువ్వు కన్నుమిన్ను కానకుండా ఉన్నావు. అన్యాసాం బలమాశ్రిత్య, ఇంతమంది దేవతలందరినీ కూర్చోబెట్టుకున్నావు, మాతృదేవతలు ఈ బ్రహ్మాణి, వారాహి, నారసింహి, ఐంద్రి, కౌమారి, వైష్ణవి, మాహేశ్వరి, ఇంతమందితో కూడుకుని యుద్ధం చేస్తున్నావు నువ్వు. ధైర్యం ఉంటే ఒక్కతేగా రావాలి నువ్వు, ఇంతమందిని పెట్టుకుని యుద్ధం చేస్తావా నువ్వు? అన్యాసాం బలమాశ్రిత్య, చేతగాని వాడికి ఏదో ఒక సాకు చెప్పాలన్నమాట. ఇతరుల యొక్క బలము, ఇతర స్త్రీల యొక్క బలము, ఈ మిగతా దేవతలందరూ ఉన్నారే ఈ దేవేరులు, ఆ వాడికి తెలియలే. ఈ పరాశక్తి నుంచే ఆవిర్భవించినటువంటి స్వరూపము అనే వాడికి తెలియలే. చూసారా, అది అజ్ఞానం అంటే. అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధసే అతిపాని, చాలా గర్వపడుతున్నావు నువ్వు. ఇతరుల యొక్క బలంతో జయించడం కూడా ఒక జయమేనా? అది ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాడాలి, ద్వంద్వ యుద్ధం చేయాలి. నేను ఒక్కడే కదా ఉన్నాను అన్నాడు. ఇంతమంది దేవతల్ని పెట్టుకుని యుద్ధం చేస్తావా అని, వాడు ఇంతమంది రాక్షసులతో పాటు వచ్చింది తెలియలే వాడికి. ఒకే ఒక స్త్రీ మీద ఇంతమంది రాక్షసులు పడ్డారు, ఇంతమంది అసురులు పడ్డారు, మరి దానికి ఏం చెప్పాలి? ఇంతమందిని పంపించావు నువ్వు, కొన్ని కోట్ల మందిని పంపించావు, 50 కోట్ల మంది అన్నావు, 100 కోట్ల మంది అన్నావు, 100 కోట్లు. ఎవరెవరిని? చండుని పంపించావు, ముండుని పంపించావు, ముండాసురుడు, చండాసురుడు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, ధూమ్రాక్షుడు, ఇలాంటి ఉగ్రచిత్తుడు, చిక్షురుడు, ఇట్లా ఇంతమంది రాక్షసు, భయంకరమైనటువంటి రాక్షసుని ఒకే ఒక అమ్మవారు స్త్రీ మీదకి నువ్వు యుద్ధానికి పంపించావే. ఇలా ఉన్నటువంటి అమ్మవారి దగ్గర ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఓడిపోయేవాడి మాటలు అట్లాగే ఉంటాయి. దేవ్ యువాచ, అమ్మవారు చెప్పింది, అమ్మవారు పలుకుతోంది, ఓరి పిచ్చివాడా, మూర్ఖుడా, సరే నువ్వు చెప్పినట్లే నేను నీ మాటలే వింటున్నాను, నీతో ఒకే వద్దాం అని. ఏకైవాహం జగత్యస్య ద్వితీయాగా నమమాపరా. ఓరి పిచ్చివాడా, వెర్రివాడా,
ప్రపంచంలో ఉన్నదంతా నేనొక్కడినేరా, నీలో ఉన్నటువంటి శక్తిని నేరే, సకల ప్రాణుల యందు ఉన్నటువంటి చేతనాచేతనములు చరాచరములు మొత్తము స్థావర జంగములు మొత్తము అణువణువునా ఉన్నటువంటి దాన్ని నేనే. నా నన్ను మించినటువంటిది నేను లేనటువంటి చోటు ప్రపంచంలో లేదు. ఏ అదే అద్వైతం అన్నమాట. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర, నాకు రెండవది అనేటువంటిది లేదు. అద్వితీయని నేను, అద్వయని నేను, రెండవది అనేటువంటి మాట లేదు, ఎవరు కూడా లేదు. పశ్చయిత దుష్టమయ్యే, దుష్టుడా ఏ నీచుడా, ఒక్కసారి చూడు ఈ దేవతలందరినీ చూస్తున్నావు కదా, ఈ అగ్నివారాహి అలాగే యజ్ఞవారాహి నారసింహి మొదలైనట్టు బ్రహ్మాణి వీళ్ళందరినీ చూస్తున్నావు కదా, వీళ్ళందరూ నాలోనే ఐక్యం అవుతున్నారు చూడరా మూర్ఖుడా అని చెప్పి ఒక్కసారిగా అలా అన్నది అనమాట. అనగానే ఆయా దేవతలు బ్రహ్మాణి వారాహి ఐంద్రి వైష్ణవి మొదలైనటువంటి సమస్త విధమైనటువంటి ఆ దేవు ఆ యొక్క మాతృమూర్తులు అందరూ కూడా అమ్మవారిలో లయమైపోయారు. లయమైపోయి ఇప్పుడు ఉన్నది ఒక్కదేవి పరాశక్తి ఒక్కతే ఉన్నదనమాట, ఒక్కటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటిది. పశ్యయిత దుష్టమయ్యేవ విశంతి మద్విభూతయ, నా యొక్క లీలా విశేషం రా ఇది. ఒక ఇచ్చా మాత్రం ప్రభో సృష్టి అన్నట్టు, ఒక ఇచ్ఛ మనసులో ఈ రూపాన్ని ధరించాలి అనేటువంటి ఇచ్ఛ కలిగితే చాలు, వెంటనే ఆవిర్భవించేటువంటి స్వరూపం అదే భగవంతుడు, అదే భగవతి. తతః సమస్తాస్త, వెంటనే ఆ దేవతలందరూ ఐక్యమైపోయారు. బ్రహ్మాణి ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా పరాశక్తి యందు ఆ పరదేవత యందు ఆ యొక్క జగజ్జనని యందు లయమైపోయారు. లయమైపోయేటప్పటికి ఒకే ఒక్క అమ్మవారు దివ్య తేజోమయ విరాజితమై విలసిల్లుతోంది, 18 చేతులతో ఆయుధములతో విలసిల్లుతున్నటువంటి ఆ జగజ్జనని ఒక్కసారి చూశాడు. దేవి యువాచ, ఓరే నా యొక్క విభూతి, నా విభూతి అంటే నా యొక్క ఐశ్వర్యము, నా యొక్క మనస్సులో ఒక భావన ఏదైతే ఉంటుందో నా లీలా విశేషమేరా ఈ ప్రపంచం అంతా కూడా, అది తెలుసుకోకుండా అధికార గర్వంతోనూ ప్రపంచాన్నంతా ఆక్రమించాలని అల్లాడింపజేసేటువంటి ఓ దుష్టుడా, ఇదిగో నిన్నేం చేస్తానో చూడు. తత్ సంహృతమ్మయ వైకం తిష్టమ్యతిష్టామ్యాజౌ, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ద్వంద్వ యుద్ధం, నువ్వు ఒక్కడివే నేను ఒక్కడినే, రా ఇప్పుడు యుద్ధానికి రా అని ఇద్దరికి కూడా యుద్ధానికి రమ్మని సవాల్ చేసింది. పిలవంగానే తత ప్రభుభృతే యుద్ధం, దేవికి శుంభుడికి భయంకరమైనటువంటి యుద్ధము, అతి దారుణమైనటువంటి యుద్ధము జరుగుతుందనమాట. అయితే సైన్యానికి వివిధమైనటువంటి శస్త్రాస్త్రముల్ని ప్రయోగించుకుంటున్నారు, ఆ వాటినన్నింటినీ కూడా రాక్షసు అసురుడు సంహరిస్తున్నాడు, దివ్యమైనటువంటి శస్త్రాస్త్రముల్ని కూడా ఖండిస్తున్నాడు, అలాగే ఆమె ఆ అసురుడి మీద కూడా వివిధమైనటువంటి ఆయుధాలని ప్రయోగిస్తోంది. కుపిత అయినటువంటి ఆ యొక్క పరదేవత ధనుస్సు నుంచి బాణాలని ప్రయోగిస్తోంది, చక్రము ప్రయోగిస్తూ అన్ని ఉన్నాయి ఆవిడ దగ్గర ఆయుధాలు, సకల ఆయుధములు ఉన్నాయన్నమాట. ఆవిడ ఊరికనే ఒక దేవతగా అవతరించాలనుకుంది, ఆ యొక్క వైష్ణవి అనే రూపంతో అక్కడ అవతరించింది, అలాగే బ్రహ్మాణి అనే రూపంతో ఆ చేతులు అక్షమాల మొదలైనటువంటి ధరించింది, ఇంకొకతే మయూరము మీద వచ్చింది అంటే నెమలి మీద వచ్చేట్లుగా. ఈ విధంగా ఆవిడ ఇచ్ఛ అనుకున్నదనమాట, అది తెలియలే వాడికి. ఈ విధంగా వివిధమైనటువంటి ఆయుధములతో యుద్ధం చేసిన తర్వాత ఆయుధములన్నీ సముష్టింపాదయామాస హృదయే దైత్య పుంగవ, చివరికి నిరాయుధ పాణి అయి రథము మొదలైనటువంటి రథ గజ తురగ పదార్థులన్నీ సమస్తము నశించిపోయినాయి. వాడు ఎక్కినటువంటి గజము, వాడి యొక్క వాహనము, రథము మొత్తము కూడా ధ్వంసమైపోయినాయి ఆ యొక్క పరాశక్తి యొక్క ఆయుధాలతో. వెంటనే ఏం చేశాడు, తన యొక్క చేతు బాహువులతో యుద్ధం చేయడం కోసం ముష్టి, ఆ ముష్టాముష్టి అంటారు, ముష్టి యుద్ధం చేయడం కోసం ఒకేసారి పిడిబెట్టి ఇట్లా చేతులతో పిడిగుద్దులు గుద్దాడు అమ్మవారి యొక్క హృదయం మీద గుద్దాడు. సముష్టిం పాతయామాస హృదయే దైత్య పుంగవ దేవ్యాస్తంచాపిసా దేవి తలేన ఉరస్యదా, ఆవిడ కూడా అమ్మవారు తన యొక్క హస్తముతో పిడిగుద్దులు గుద్దింది ఆ యొక్క ఆ రాక్షసుని యొక్క హృదయం మీద ఒక గుద్దు గుద్దింది. గుద్దంగానే అలా కింద పడిపోయాడు. నిరాధార, తర్వాత ఆకాశంలోకి ఎగిరింది ఆవిడ, నిరాధార భూమి మీద నుంచోకుండా యుద్ధం చేయడం ఆరంభించింది.
వాడు కూడా మాయా యుద్ధంలో నేర్పరి కాబట్టి ఆకాశంలో ఎగిరి యుద్ధం చేస్తున్నాడు. ఈ విధంగా ఇద్దరు కూడా పరస్పరం యుద్ధం చేస్తూ ఉంటే దేవతలందరూ చూస్తున్నారు, అమ్మా ఇంకా పరిశోధిస్తున్నావా మమ్మల్ని, ఇంకా నీకెంత ఓర్పమ్మా, వెంటనే అతన్ని సంహరించి మమ్మల్ని కాపాడుము అని చెప్పింది అనమాట. అప్పుడు పరాశక్తి ఆ మాటలు విని స గతాజుహు జగత్యాంతమాయాంతం అలా వేగంగా తనని సంహరిద్దామని చెప్పి ముట్టి యుద్ధం చేద్దామని వస్తున్నటువంటి ఆ యొక్క శుంభుని యొక్క శిరస్సుని శూలము ప్రయోగించింది. శూలము త్రిశూలముతో అతని యొక్క హృదయంలో ఒక్కసారి గుచ్చిందనమాట. ప్రయోగించి బలంగా గుచ్చంగానే ఆ యొక్క శూలాయుధము చేత శూలాయుధము అతని యొక్క హృదయమునకు ప్రవేశించి అక్కడికక్కడే అతను మరణించాడు అనమాట. స గతాశు పపాతౌర్వ్యాం దేవి శూలాగ్ర వీక్షత, దేవి యొక్క శూలము చేత ప్రయోగింపబడినటువంటి వాడే, గుచ్చబడినటువంటి వాడే ఆ తక్షణము ప్రాణాలను వదిలాడు, అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు ఆ యొక్క శుంభాసురుడు. ఆ శుంభాసురుడు ప్రాణము వదిలి అలా భూమి మీద పడడం ఆలస్యం పర్వతాలన్నీ అక్కడ విరిగి కింద పడటం ఆరంభించినాయి. సముద్రం అంతా అల్లకల్లోలమైంది, భూకంపం వచ్చింది, ఇలా నక్షత్రాలన్నీ రాలిపడడం ఆరంభించినాయి. ఉత్పాత మేఘ సోల్క చెప్రాగా శమం, అలా భయంకరమైనటువంటి అన్నీ జరిగి ఒక్క క్షణం అలా జరిగిన వెంటనే అంతా ప్రశాంతం అయిపోయింది. వాతావరణము మొత్తము కూడా ప్రశాంతము అయిపోయింది. సముద్రములన్నీ చక్కగా ఎటువంటి అలలు యొక్క శబ్దము లేకుండా ఉన్నాయి. నదులన్నీ నిర్మలమైనటువంటి ప్రవాహంతో, భయంకరమైన ప్రవాహం లేకుండా ప్రసన్నమైనటువంటి జలముతో కూడి ఉన్నాయి. మేఘాలన్నీ వెలిసినాయి, వాన వెలిసింది, తుఫాను వెలిసినట్లుగా అయింది. ఒక్కసారి ప్రపంచమంతా ప్రళయం నుంచి బయటపడినట్టు ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నదనమాట. ఊపిరి పీల్చుకుని అమ్మవారిని అందరూ కూడా నమస్కరించారు. నదులన్నీ ప్రసన్న జలములైనాయి, పర్వతములన్నీ కూడా, మహర్షులందరూ కూడా చాలా ఆనందించారు. అలాగే సముద్రము కూడా ప్రసన్న జల అయినది. అందరూ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. అమ్మవారి ముందు ఆవిడ యొక్క పాదాలకు మోకరిల్లారు అందరూ కూడా. సకల దేవతలు, మునులు, మహర్షులు, జనులు, యక్షగంధర్వ కిన్నర కింపురుషాదులు, వాళ్ళ యొక్క భార్యలు మొత్తము కూడా అక్కడికి వచ్చి చేరి అప్సరసలందరూ నాట్యమాడగా పుష్పవృష్టి కురవగా అమ్మవారిని స్తుతించారు. శాంతమైనటువంటి హృదయంతో, ప్రశాంతమైనటువంటి చిత్తముతో అమ్మవారి యొక్క దయని, ఆమె యొక్క జాలిని, ఆమె యొక్క కరుణని ఒక్కసారి తలుచుకున్నారు. తలుచుకుని ఆమె యొక్క ఆమెని వేణోళ్ళా నృతించారు. దేవ్యాహతే హే దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్ జగతోకిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరి దేవి చరాచరస్య. చరాచరములకి తల్లి జగజ్జనని, నువ్వు నీవే అందరికీ గతి, తల్లే కదా అందరికీ గతి, తల్లిని మించినటువంటి దైవం లేదు. హే జగజ్జనని నువ్వే కదా జగత్తుకి ఆధారభూతమైనటువంటివి, నీవే కదా భూమివి, నువ్వే ఆకాశానివి, నువ్వే పంచ భూతాలుగా వ్యవసరించినటువంటి వారి, సమస్త విధమైనటువంటి శాస్త్రములు నువ్వే, సమస్త విధమైనటువంటి వేదము నీవే, వేదార్థములు నువ్వే, వేదాంతము నువ్వే, ఉపనిషత్తులు నీవే. హే జగజ్జనని నువ్వు తప్ప విద్య ఎవరున్నారు, నీవే విద్యవి. అందుకనే అమ్మవారికి శ్రీ విద్య అని పేరు. బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య లోకములో ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ నీ దగ్గర నుంచి ఆవిర్భవించినవి కదా తల్లి. సర్వభూతమైనటువంటి స్వర్గమునిచ్చేదానివి, ముక్తినిచ్చేదానివి, భక్తినిచ్చేదానివి, ఇహలోకములో సకసస్త విధమైనటువంటి సుఖములని శుభములని ఇచ్చేటువంటి పరదేవతే, ఏ పరాశక్తి, నిన్ను స్తుతించిన వాళ్ళెవ్వరికీ కూడా ఆపద అనేటువంటి దరి చేరదు. అలా ఒకవేళ ఆపద వచ్చినా కూడా తక్షణమే వీడుతుంది. నీ యొక్క నామము మనస్సులో ఒక్కసారి అనుకుంటే చాలు, నీ యొక్క రూపముని ఒక్కసారి అనుకుంటే చాలు, స్మరిస్తే చాలు, సకల విధములైనటువంటి ఆపదలు తొలగి రక్షింపబడతారు. స్వర్గము మోక్షమునిచ్చేటువంటి హే నారాయణి నిన్ను నమస్కరిస్తున్నాను.
సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది దిష్టసి సంస్థితే సప్త జనుల యందు బుద్ధి రూపముగా నువ్వే ఉన్నావు. సర్వజనుల యందు కళ కాష్ట ముహూర్తము కాలము మొత్తము నీవే. సంవత్సరము మాసము పక్షము నక్షత్రములు మొత్తము నీవే. ఈ విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాత్తి హరే దేవి దుర్గే దేవి నమోస్తుదే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిగే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమోస్తుతే సృష్టిస్థితి వినాశానాం. సృష్టిస్థితి లయలన్నీ కూడా నీ అధీనములో ఉన్నవి, గుణమయమైనటువంటివి, గుణరహితురాలైనటువంటివి అంటే దానివి అంటే ఏంటి, సత్వరజస్తమో గుణములకి అతీతమైనటువంటివి దాని, దానితో కూడినటువంటి దాని, ఇటువంటి సమస్త ఆయుధములతో కూడినటువంటి మాహేశ్వరి రూపముగా ఉన్నటువంటి హే నారాయణి నిన్ను నమస్కరిస్తున్నాను. అలా మయూరము వాహనముతో కుక్కుట ధ్వజము కలిగినటువంటి హే శక్తిగా మహాశక్తిధర అయినటువంటి శక్తి ఆయుధాన్ని ధరించినటువంటి కౌమారి రూపముగా నువ్వే ఉన్నావు. హంసవాహన అయినటువంటి బ్రహ్మాణిగా నువ్వే అవతరించావు. శంఖచక్ర గదాపాణి అయినటువంటి ఆ యొక్క వైష్ణవీ రూపము నీవే. వారాహ రూపము నువ్వే, నారసింహ రూపము నువ్వే, కిరీటము మొదలైనటువంటి సమస్త విధములైనటువంటి ఆభరణములతో కూడి విలసిల్లుతున్నటువంటి హే జగజ్జనని జగన్మాత, సహస్ర నయములతో కూడి ఇంద్రాదేవత ఐంద్రీ అనేటువంటి దేవతగాను నీవే ప్రకాశిస్తున్నావు. నీవే మహామాయవి, నీవే మహాకాళివి, నీవే మహా అద్భుతివి, నీవే శివదూతివి, నీవే జగజ్జనని, నీవే ఆ శిరోమాలాభూషితమైనటువంటి భయంకరమైనటువంటి కోర పళ్లతో కూడి ప్రకాశిస్తున్నటువంటి ఆ చాముండగా నువ్వే ప్రకాశిస్తున్నావు. హే లక్ష్మీ, హే లజ్జా, హే వినయభూతమైన వినయ దేవత, హే మహావిద్య, హే శ్రీ విద్య, హే శ్రద్ధ, హే పుష్టి, హే కాలరాత్రి, హే మహారాత్రి, హే మహావిద్య, మేధే సరస్వతి వరే సరస్వతి స్వరూపిణి, మేధే మేధాదేవిగా ఉన్నటువంటి దాని, మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసీ. తామసం అంటే ఏంటి, చీకటి. చీకటి స్వరూపంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి రాత్రి కూడా ఆవిడే. అటువంటి సర్వస్వరూపిణిగా ఉన్నటువంటి సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే, సర్వస్వరూపముతో కూడినటువంటి సర్వశక్తి సమన్వితే అయినటువంటి పరాశక్తి, హే మాత, మమ్మల్ని ఏం చేయాలి, మాకేం అనుగ్రహించాలి నువ్వు అని అడుగుతున్నారు. చూడండి, ఇవన్నీ వింటేనే మనకి రోగాలన్నీ నశించిపోతాయి, మహమ్మారి మొదలైనటువంటి రోగాలన్నీ. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే, మాకు ఏర్పడేటువంటి సకల విధములైనటువంటి వ్యాధి భయము, చోర భయము, మృత్యు భయము, ఆయుధ భయము, శత్రు భయము మొదలైనటువంటి మనకేమిటి, మనుష్యుడికి బాధపడేది ప్రపంచంలో భయం ఒక్కటే. అందరూ భయంతో బాధపడతారు. భయే కాబట్టి భయం పోగొట్టడం అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యమే, మనకి భయం పోగొట్టడం అనమాట. అది వ్యాధి పీడిత వ్యాధి భయము, రోగ భయము, శత్రు భయము, ఇలా దారిద్ర్య భయము, అజ్ఞాన భయము, మాయా భయము, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ పోగొట్టేది. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే, పాతు సర్వభీతిభ్య కాత్యాయని నమోస్తుతే, ఇలాంటి సర్వ భయముల నుంచి మమ్మల్ని కాపాడదు గాక. అమ్మవారి దగ్గర అమ్మవారి యొక్క ఆయుధము ఏదైతే ఉందో ఒక్కొక్క ఆయుధము మమ్మల్ని కాపాడుగాక అని ప్రార్థించారనమాట. ఆ యొక్క దివ్యమైనటువంటి కరముల్లో విలసిల్లుతున్నటువంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో ఆ సమస్త ఆయుధములు మమ్మల్ని సమస్త ఆపదల నుంచి రక్షించుగాక. హే దేవి జగజ్జనని, రోగాన్ అశేషాన్ అపహంసి దుష్టా, సర్వ రోగములను పోగొట్టేదానివి నువ్వు. మనస్సులో ఉండేటి రోగం ఉన్నది, ఆది అని పేరు దానికి. శరీరములో కలిగేటువంటి రోగము వ్యాధి అని పేరు. ఆది వ్యాధి రెండింటినీ పోగొట్టేటువంటి దాన్ని, సకల సమస్త విధమైనటువంటి రోగాల్ని అశేషాన్ అంటుంది. అంటే ఏంటిది, నిశేషముగా పోగొట్టేటువంటిది అమ్మవారు. ఎప్పుడు తుష్టా, సంతోషపడితే, అంటే అనుగ్రహము పొందినటువంటి బుద్ధి ఉంటే,
ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రసన్నురాలైందంటే మనకి సర్ప రోగములు ఉండవు, భయం అనేటువంటిది ఉండదు. కానీ హృష్ట కోపము కనుక కలిగింది అనుకోండి, కోపం ఎందువల్ల కలుగుతుంది? అధర్మాచరణ వల్ల కలుగుతుంది. కాబట్టి ఇంకొకళ్ళు హింసించడం మొదలైనటువంటి వాళ్ళ వల్ల కోపం కలుగుతుంది. ఇప్పుడు మహిషాసురుడు వీళ్ళందరి వల్ల ఎందుకు కోపం కలిగింది? హృష్టాదు కామాన్ సకలాన్ అభీష్టాన్. తుష్టా, నువ్వు గనక సంతోషము పొందిన ప్రసన్నురాలు అయితే చాలన్నమాట, సమస్త విధమైనటువంటి కోరికలు నెరవేరుతాయి, సమస్త విధములైనటువంటి భయములు వీడుతాయి. అలాగే కోపం వచ్చిందనుకోండి, భయంకరమైనటువంటి ఆయుధాల్ని ప్రయోగిస్తుంది. తుష్టాదు కామాన్ సకలాన్ అభీష్టాన్. కాబట్టి కోపం తెప్పించకూడదు ఎప్పుడు అమ్మవారికి. త్వామాశ్రితానాం నవిపన్నరాణాం, నిన్ను అమ్మవారిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆపద అనేటువంటిది రాదు, పటుమాయమైపోతుంది అలా వచ్చినా కూడా. చెప్తున్నారు వినండి, మంత్రమే చెప్తోంది, త్వామాశ్రితానాం నవిపన్నరాణా, విపత్తు అనేటువంటిది రాదు, ఆపద అనేటువంటిది ఏర్పడదు, వచ్చినా అలాగే వెళ్ళిపోతుంది. ఇంకొకటి, వామాశ్రితాహి ఆశ్రయతాం ప్రయాంతి. ఎంత గొప్ప మంత్రం అండి ఇది. నిన్ను ఆశ్రయించినటువంటి వాడికి వాడు ఆశ్రయతాం ప్రయాంతి, వాణ్ణి వాడు సకల విధమైనటువంటి మిగతా వాళ్ళకి అభయం ఇవ్వగలడు అని చెప్తుంది అనమాట. అంటే నిన్ను ఆశ్రయించిన వాడు అందరూ నిన్ను ఆశ్రయించాలని లేదు, నిన్ను ఆశ్రయించి నీ దగ్గర నుంచి అనుగ్రహం పొందినటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆ భక్తుడున్నాడే, ఆశ్రయతాం ప్రయాంతి, వాణ్ణి ఆశ్రయించి పోయినంత మంది ఉండాలట. వాడు అనుగ్రహిస్తే చాలన్నమాట, వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా పావనం అయిపోతారు, వాళ్ళ యొక్క భయం కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి ఆ భక్తుడికి కలుగుతుంది. అంతటి శక్తి ఉన్నదనమాట అమ్మవారి. కాబట్టి ఈ యొక్క మమత్వగర్తము, నేను నాది, నేనే గొప్పవాణ్ణి, నా వస్తువు ఇదంతా నాది అనేటువంటి మమకారము అహంకారము, వీటిని అన్నింటినీ కూడా పోగొట్టేటువంటి, పోగొట్టి ముక్తినిచ్చేటువంటి దేవతవి కూడా పరదేవతవి కూడా నీవే. కాబట్టి నీవు దయచేసి మమ్మల్ని కాపాడు అని చెప్తున్నాడు. దేవి ప్రసీద పరిపాలయ నోరి భీతే, మాకు శత్రు భయము, రోగ భయము, వ్యాధి భయము, ఇలాంటివి, మృత్యు భయము, ఇవన్నీ కూడా ఏ విధమైన భయము, శత్రువు నుంచి భయమే ఏర్పడకూడదు. అలా మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని పరిపాలించు, మమ్మల్ని అనుగ్రహించు. నిత్యం యథా అసురవధాత్ అధునైవస, ఈ విధంగా ఎలాగైతే శుంభ నిశుంభాది రాక్షసుల్ని, మహిషాసురుణ్ణి, చండముండులందరినీ కూడా సంహరించి మమ్మల్ని జగత్తునంతా కాపాడావో, అదే విధంగా మాకు శత్రుబాధ ఏర్పడుతున్నప్పుడు అంతా కూడా మమ్మల్ని నువ్వు కాపాడాలి అనగానే దేవి చెప్పింది, వరదాహం, నేనెప్పుడూ కూడా ప్రసన్నురాలనే, నన్ను ఎవరైతే మీరు కొలుస్తారో, నన్ను స్మరిస్తారో, వాళ్ళకి ఎటువంటి ఆపద అనేటువంటిది ఉండదు. మీరు కోరినటువంటి వస్తువుని ఇహలోకంలో మీరు కోరుతారా, సకల సంపదలు కావాలా, ఇస్తాను. దారిద్ర్యము పోగొట్టాలా, పోగొడతాను. మనశ్శాంతి కావాలా, మనశ్శాంతిని ఇస్తాను. సుఖము కావాలా, సుఖమిస్తాను. అజ్ఞానం పోవాలా, అజ్ఞానాన్ని పోగొడతాను. జ్ఞానం ప్రసాదించాలా, ఇస్తాను. విద్యల్ని పొందాలా, ఇస్తాను. శాస్త్రాలను చదవాలా, ఇస్తాను. ఉద్యోగాలు కావాలా, ఇస్తాను. ధనము కావాలా, ఇస్తాను. ఇలా సమస్త విధమైనటువంటి కోరికల్ని వరద వరాలని ఇచ్చేటువంటిది. ఈ మనస్సులో ఏమేం కోరికలున్నాయో, ఏమనుకుంటారో, ఆ ఫలాన్ని నేను సంప్రయత్తం వృణుత్వం ఇవ్వగలను. కాబట్టి మీరు కోరుకోండి అన్నారు. ఇప్పుడు దేవతలు చెప్పారు సర్ప, చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అన్నమాట ఇది మంత్రం, సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మత్తి వినాశనం. ఏ తల్లి జగజ్జనని, నీ అనుగ్రహం కంటే మించినదేముంటుంది, నేను ఒక్కటే కోరుకుంటున్నాం, ఎటువంటి బాధలు మాకు కలగకూడదు. సర్వ ఆబాధ ఆ సమంతాద్ బాధ ఆబాధ అంటే ప్రశమనం, ఆ బాధలన్నింటినీ కూడా తొలగించాలి. ఇలా కరోనా మొదలైనటువంటివి వస్తూ ఉంటాయి, ఎన్నో మహమ్మారి,
వాటినన్నిటినీ కూడా ఈతి బాధల్ని కానీ మనసులో ఉండేటువంటి బాధల్ని కానీ ఇతరుల వల్ల ఏర్పడినటువంటి వాళ్ళని కానీ ఆ యొక్క బాధలన్నింటినీ అప్పుడప్పుడు తొలగించి అస్మద్వైరి వినాశనం మా శత్రువుల్ని నిర్మూలించి మమ్మల్ని అనుగ్రహించాలి. అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని అనుగ్రహించాలి. అంతఃశత్రువులు అంటే మనసులో ఉండేవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయి మనకి మనసులో. అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్లే మనకి దెబ్బలాడుకుంటున్నాం. ఇవన్నీ ఉండడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హింస అనేది ఎక్కడికి వస్తుంది? దానివల్లే మనస్తాపం. అవన్నీ పోగొట్టాలి. నాది నేను అనేటువంటిది పోగొట్టి చివరికి మోక్ష సామ్రాజ్యం వరకు నాకు ఇవ్వాల్సింది. ఏ వింధ్యవి నా అనగానే అమ్మవారు చెప్పింది, మీరేమి విచారపడకండి, భవిష్యత్తులో నేను వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావింశతితమే యుగం 18వ 28వ యుగంలో నేను శుంభ నిశుంభులు మళ్ళీ అవతరిస్తారు. నేను మళ్ళీ అవతరించి శుంభ నిశుంభుల్ని మహాసురుల్ని మళ్ళీ సంహరిస్తాను. వాళ్ళు మళ్ళీ పుడతారు. ఆ పుట్టిన వాళ్ళని మళ్ళీ నేను సంహరిస్తాను. నందగోపకులములో యశోద అనే ఆవిడ ఉన్నదే, ఆ యశోదకి కూతురుగా నేనే పుట్టబోతాను రానున్న రోజుల్లో పుట్టబోతాను. కాబట్టి ఆ యొక్క మహాకాళి కృష్ణుని యొక్క కృష్ణునితో పాటు జన్మించినటువంటి గోకులములో యశోదకి జన్మించినటువంటి మహామాయ యోగమాయ ఎవరైతే ఉన్నదో ఆ యోగమాయగా నేను పుట్టబోతాను, మళ్ళీ పుట్టబోతున్నాను. అలాగే వింధ్యాచలములో ఉత్తరప్రదేశ్లో ఉంది వింధ్యాచలం అనేది. మన వింధ్యాచలం అనుకోబోకండి, వింధ్య పర్వతం కాదు, వింధ్యాచలం అని ఒక క్షేత్రం ఉన్నది ఉత్తరప్రదేశంలో. అక్కడ నేను ఉంటాను. అతిరౌద్రమైనటువంటి రూపంలో మళ్ళీ ఈ యొక్క భూమిలో అవతరించి రక్తదంత ఎర్రని దంతములతో కూడి రక్తము యొక్క వర్ణం ఎట్లా ఉంటుందో అలా నెత్తురు బాగా ఉంటాయన్నమాట పళ్ళు. అలాంటి పళ్ళు కలిగి దాడిమీ కుసుమోప అంటే ఏంటి, దానిమ్మ పూలలాగా ఎర్రని ఎరుపుతో కలిగి పళ్ళతో కూడినటువంటి దాన్ని అవతరిస్తాను. అప్పుడు నా పేరు రక్తదంత అని పేరు. అందరూ కూడా రక్తదంత అని పిలుస్తారు నన్ను. అలా అవతరించి రాక్షసుల్ని సంహరిస్తాను. అలాగే మళ్ళీ ఋషులందరూ నన్ను వేడుకోనుగా నేను శతాక్షి 100 కన్నులతో ఆవిర్భవించి శతాక్షి అనేటువంటి పేరుతో వాళ్ళందరినీ కూడా అనుగ్రహ బుద్ధితో అందరినీ అనుగ్రహి చూస్తానన్నమాట. ప్రసన్న వదనురాలై నా యొక్క కటాక్షము మీ మీద పడుతుంది. అందువల్ల 100 కళ్ళతో చూస్తాను కాబట్టి నన్ను శతాక్షి అని పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ప్రపంచం అంతా కూడా కరువు ఏర్పడుతుంది. ఆ క్షామము ఏర్పడి సమస్త జగములు ఆహారం లేక అల్లాడుతూ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ హాహాకారాలు చేస్తూ చనిపోతూ ఉండగా వాళ్ళందరినీ కరుణించేందుకోసం సమస్త విధములైనటువంటి కూరగాయలతో ఔషధులతో నేను అవతరిస్తాను. అవతరించి వాళ్ళందరికీ కూడా ఆ భోజనం పెడతాను అన్నమాట. అందుకని శాకాదులు ఇస్తాను. శాకములు అంటే కూరగాయలు మొదలైనటువంటివన్నీ ఇచ్చి ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి జీవిత నిర్వహణకి ఏం కావాలో నిలుపుకోవడానికి ఆ యొక్క పనులను చేసి అవన్నీ ఇచ్చి నేను వాళ్ళని అనుగ్రహిస్తాను. అప్పుడు నా పేరు శాకంభరి అని పేరు. శాకంభరి అంటే ఏంటి, శాకంభరి దేవి అంటే శాకములన్నీ ధరించేటువంటి దేవత అని అర్థం అన్నమాట. ఆవిడ శాకంభరి దేవి. అందుకనే దుర్గా కనక దుర్గాదేవికి వివిధమైనటువంటి అలంకారాలు చేస్తా అన్నమాట. అలాగే దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు పుడతాడు. ఆ అసురుణ్ణి చంపడం కోసం నేను దుర్గాదేవిగా మళ్ళీ అవతరిస్తాను. అవాటిని అప్పుడు నాకు దుర్గా అని పేరు వస్తుంది. అలాగే మునులందరినీ కాపాడడం కోసం భయంకరమైనటువంటి రూపం ధరించి దుర్జనులందరినీ కలియుగంలో సంహరిస్తాను. అలా సంహరించినప్పుడు నా పేరు భీమాదేవి అని పేరు. భీమాదేవి అని నన్ను పిలుస్తారు. అలాగే అరుణుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. ఆ రాక్షసుని చంపడం కోసం భ్రమరముగా అవతరం ఎత్తుతాను నేను. భ్రమరము అంటే ఏంటి, తుమ్మెదలాగా కందిరిగా తుమ్మెద అలా అవతరం ఎత్తుతాను. అప్పుడు నా అవతారానికి భ్రామరి అని పేరు అన్నమాట. భ్రామరి దిజమాం లోకాహ, అదే భ్రమరాంబ. శ్రీశైలములో భ్రమరాంబ ఉన్నదే ఆవిడే భ్రామరీ దేవి అనమాట. భ్రామరీ తిజమాం లోకా తదాస్తోష్యంతి సర్వదా.
యుద్ధం కాబట్టి ఏం చెప్తున్నాను, హే దేవతల్లారా, హే మనుషుల్లారా, సకల విధమైనటువంటి ప్రాణుల్లారా, మీ అందరికీ కూడా అభయం ఇస్తున్నాను. ఎప్పుడెప్పుడైతే మీకు ఆపద కలుగుతుందో అప్పుడంతా కూడా నన్ను ఒక్కసారి తలుచుకుంటే ఆ బాధలన్నింటినీ కూడా నేను నివారిస్తాను. ఎప్పుడు యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భగవద్గీతలో చెప్పినట్లుగా అమ్మవారి ఇక్కడ చెప్తుంది, యుద్ధం యదా యదా బాధ దానవోత్థ భవిష్యతి. శత్రువుల వల్ల, రాక్షసుల వల్ల, రాక్షస స్వరూపంలో ఉండేటువంటి దుర్జనుల వల్ల, మనుషుల వల్ల మీకు ఆపద కలుగుతుందో బాధ కలుగుతుందో ఆ తక్షణమే మీ బాధని నివర్తించడం కోసం, పోగొట్టడం కోసం తదా తదా అవతీర్యా హరిష్యామి హరి సంఖ్యం, ఈ శత్రువులందరినీ కూడా సంహరిస్తాను అనేటువంటి అభయమిచ్చి ఆ అభయ కరముతో అందరినీ కూడా అనుగ్రహించిందనమాట. అలా అనుగ్రహించి ఉండగానే దేవతలు తరువాత వాళ్ళందరినీ కూడా చెప్పుకొస్తుంది, ఆ యొక్క దేవతలందరినీ కూడా ఆశీర్వదించి మనసారా వాళ్ళకి శుభములని ఇచ్చి ఇంకా తర్వాత ఈ యొక్క దేవి యొక్క మహాత్మ్యం ఏమిటి, ఈ స్తోత్రము వల్ల అలాగే ఈ దేవి మహాత్మ్యము వల్ల కలిగేటువంటి ఉపయోగములు ఏమిటి, వాటి యొక్క విశేషాలు ఏంటి, వాటి యొక్క ఫలము ఏమిటి అనేటువంటిది ఫలశ్రుతి అని పేరు అన్నమాట. ఆ ఫలస్తుతి, ఫలస్తుతిని సాక్షాత్ అమ్మవారే చెప్తుంది. అది ఏమిటి ఆ ఫలం అనేటువంటిది రేపు మళ్ళీ మనం తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. శక్తివంతమైన అమ్మవారి కి అలానే శంభుడికి మధ్య జరిగిన యుద్ధ ఘట్టాలను, అలానే అమ్మవారు ఇచ్చిన అభయములను కళ్ళెదుట చక్కగా కనిపించేటట్టుగా వివరించారు గురువు గారు. కానీ ఇవాళ ఒక మాట మాత్రం చెప్పకుండా ఉండలేక ఉన్నాను గురువు గారు. మీరు చెప్పే విధానము చక్కటి చిరునవ్వుతో ఆ కథలో లీనమై ఎంతో ఆనందంగా అమ్మవారి వైభవాన్ని తెలియచేస్తున్నారు. మనసున ఎంతో ఆనందంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అనుక్షణం అమ్మనే ధ్యానిస్తూ చివరికి ఆ తల్లి పాదాలే శరణు అని వేడుకుంటూ మనం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. యాదేవి సర్వభూతేషు ఛాయా రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. లోకా సమస్తా సుఖినో.